ఇప్పుడు మనము పచ్చిమిర్చి గురించి తెలుసుకుందాము. పచ్చిమిర్చి వల్ల మనకి ఒక బెనిఫిట్ ఉంది, అదేంటంటే మనము ఏంటంటే శరీరంలో ఏదైతే కొవ్వు పేరుకుపోయి ఉంటుందో దాన్ని తగ్గించుకోవాలి అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే, మనం వాడే కూరల్లో మనకి కారానికి బదులు ఈ పచ్చిమిర్చి అనేది వాడాలన్నమాట. ఇదేం చేస్తుందంటే మన శరీరంలో ఏదైతే హాని కలిగించే కొవ్వు పేరుకుపోయిందో దాన్నిది తొలగిస్తుంది అన్నమాట. కాబట్టి ఈ పచ్చిమిర్చి ద్వారా మనకి బరువు పెరిగే సమస్య అనేది ఉండదన్నమాట. ఇప్పుడు మజ్జిగ వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుందాము. మజ్జిగ ఏం చేస్తుందంటే మెయిన్గా మన శరీరంలో ఉన్న వేడిని కంప్లీట్గా తగ్గిస్తుంది అన్నమాట. దాని ద్వారా మనకి ఏంటంటే శరీరము చల్లగా ఉంటుంది. అదే కాకుండా మనకి ఉబకాయం అంటే లావు సమస్యతో బాధపడే వారు ఉంటారు కదా, వాళ్ళు డైలీ మజ్జిగను సేవిస్తే ఏమవుతుందంటే మజ్జిగలో లాక్టిక్ ఆమ్లం అనేది ఉంటుంది అన్నమాట. అది ఏం చేస్తుందంటే మన శరీరంలో కొవ్వు పెరగకుండా చేస్తుంది అన్నమాట. దాని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు ఆటోమేటిక్గా సన్నపడడం జరుగుతుంది. మన ఏంటంటే ఇది ఆహారం జీర్ణమయ్యేందుకు తోడ్పడుతుంది అన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే మనకి మజ్జిగ తీసుకుంటే కొవ్వు పేరుకుపోతుంది అది ఇది అంటారు, కానీ అలా ఏం జరగదు. ఇది ఆల్రెడీ ఉన్న కొవ్వుని తగ్గించడానికి తోడ్పడుతుంది అన్నమాట. ఇప్పుడు మనము గుడ్డు వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకుందాము. మనకి గుడ్డు వల్ల చాలా లాభాలు ఉంటాయి. ముఖ్యంగా జిమ్కు వెళ్ళే వాళ్ళు అంటే వ్యాయామం చేసేవాళ్ళు, వ్యాయామం చేసిన తర్వాత గుడ్డు తింటే ఏమవుతుందంటే దానిలో ఉండే మినరల్స్ వల్ల మనకి కండరాలు అనేటివి బలపడతాయి అన్నమాట. బ్రేక్ఫాస్ట్ సమయంలో తింటే మనకి శరీరానికి ప్రోటీన్స్ అనేటివి పుష్కలంగా అందుతాయి. రాత్రి సమయంలో తింటే ఏమవుతుందంటే మనకి ప్రశాంతంగా నిద్ర అనేది పడుతుంది. రోజు ఒక గుడ్డు తింటే ఏమవుతుందంటే మనకి విటమిన్ B12, B6, విటమిన్ ఏ లభిస్తాయి అన్నమాట. వీటి ద్వారా మనకి ఏమవుతుందంటే కళ్ళు మెదడు అనేటివి ఆరోగ్యంగా ఉంటాయి. ఈ గుడ్డులో మనకి ఐరన్, జింక్, కాపర్, మెగ్నీషియం అనేటివి లభిస్తాయి అన్నమాట. దీని ద్వారా మనము రోజంతా ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండొచ్చు. అధిక బరువుతో బాధపడే వాళ్ళు ఏం చేయాలంటే రోజు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ మెంతుల పొడిని కలుపుకొని తాగితే ఏమవుతుందంటే మార్నింగ్ టైంలో సాయంత్రం టైంలో కడుపు నిండిన భావన కలుగుతుంది అన్నమాట. దాని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి ఆకలి అనేది వేయదు. దాని తర్వాత ఏమవుతుందంటే ఆల్రెడీ ఏదైనా పేరుకుపోయిన కొవ్వు ఉంటుంది కదా, అది కంప్లీట్గా కరిగించబడుతుంది అన్నమాట. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఆటోమేటిక్గా సన్నగా అవుతారు. ఇప్పుడు మనము మొక్కజొన్న వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుందాము. మనం వర్షాకాలంలో మనకి చలికాలంలో ఏంటంటే ఎక్కువగా మొక్కజొన్నని ఉడికించి తింటుంటారు కదా, లేదా కాల్చుకొని తింటుంటారు. దీనివల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయన్నమాట. దీనిందంటే ఇది రోజంతా ఉత్సాహంగా ఉండేలాగా చేస్తుంది, కంటికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇది రక్తంలో ఏదైనా చెడు కొలెస్ట్రాల్ ఉంటే దాన్ని పూర్తిగా తగ్గిస్తుంది, గుండె సంబంధిత వ్యాధులని రాకుండా చేస్తుంది, ఎముకలకి కాల్షియాన్ని అందిస్తుంది. దాని ద్వారా ఏమవుతుందంటే ఎముకలు గట్టిగా తయారవుతాయి. గర్భిణీలు ఉంటారు కదా, వాళ్ళు తింటే ఏమవుతుందంటే పుట్టబోయే పిల్లలకి చాలా మంచిది అన్నమాట ఇది. ఇప్పుడు వంకాయ తినడం ద్వారా మనకి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాము. వంకాయ కొంతమందికి పట్టరాదన్నమాట, అలాంటి వాళ్ళు తినకపోవడమే బెటర్. ఇప్పుడు వంకాయలో మనకి ఏంటంటే చెడు కొలెస్ట్రాల్ని ఇది తగ్గిస్తుంది. రక్తం అప్పుడప్పుడు గడ్డ కడుతుంటుంది కదా, రక్తాన్ని గడ్డ కట్టడాన్ని అరికడుతుంది అన్నమాట. బరువు తగ్గిస్తుంది, జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఇది ఒకవేళ ఏజ్ పెరిగినా కానీ ఏజ్ తక్కువైనా యాంటీ ఏజింగ్లా పనిచేస్తుంది అన్నమాట. ఇది అధిక రక్తపోటును తగ్గిస్తుంది, నరాల వ్యాధులని దూరం చేస్తుంది అన్నమాట. చక్కెర వ్యాధిగ్రస్తులకు ఇది మంచి ఔషధం అన్నమాట. మనలో చాలామంది ఏం చేస్తారంటే జామకాయ తినడం వల్ల జలుబు చేస్తుందని చెప్పేసి జామకాయ అనేది తినరు కదా. జామకాయ వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయన్నమాట. ఇది ఏం చేస్తుందంటే తలనొప్పి, మైగ్రేన్ నొప్పులను నివారిస్తుంది. తర్వాత డయాబెటీస్ ఉంటుంది కదా, దాని లక్షణాలు అనేది కంప్లీట్గా తగ్గిస్తుంది అన్నమాట. గ్యాస్ట్రిక్ సమస్యలని తొలగిస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఎందుకంటే వీటిలో కంప్లీట్గా మనకి పీచు పదార్థాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఇది దంతాలకి రక్షణ ఇస్తుంది. తర్వాత దీంట్లో ఏమవుతాయంటే పుష్కలంగా విటమిన్ సి అనేది ఉంటుంది, కాల్షియం అనేది ఉంటుంది. కాబట్టి మనకి ఎముకలు అనేటివి గట్టిగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనము చిక్కుడు గురించి తెలుసుకుందాము. చిక్కుడు వల్ల మనకి చాలా లాభాలు ఉంటాయన్నమాట. దీనిలో కూడా మనకి హై ప్రోటీన్స్ అనేటివి ఉంటుంది. ఇది వచ్చేసి మనకి కండరాల వృద్ధికి తోడ్పడతాయి అన్నమాట. మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, దాన్ని అయితే కంప్లీట్గా తొలగిస్తుంది. ఒత్తిడిని మనకి నిద్రలేమిని దూరం చేస్తుంది అన్నమాట.
మెదడు పనితీరుని సరిగ్గా చేస్తుంది. తర్వాత దంతాలు నరాలు గుండె సంబంధిత వ్యాధులను తొలగిస్తుంది. దీనిలో ఏంటంటే మనకి కంప్లీట్గా పీచు పదార్థాలు అనేటివి పుష్కలంగా ఉంటాయి కాబట్టి మన ప్రేవులు అనేటివి కంప్లీట్గా క్లీన్ కాబడతాయి అన్నమాట. అంటే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, రక్తహీనతని అరికడుతుంది అన్నమాట. ఏదైనా శరీరంలో క్యాన్సర్ కారకాలు ఉంటాయి కదా, వాటి మీద పోరాడుతుంది అన్నమాట ఇది. ఇప్పుడు మనము కాకరకాయ యొక్క ఉపయోగాలు అనేవి తెలుసుకుందాము. దీనిలో వచ్చేసి మనకి దీనిలో ఉండే చేదు గుణం వల్ల మనకి కడుపులో ఉండే పురుగులు ఉంటాయి కదా, అవి కంప్లీట్గా నులి పురుగులు చనిపోతాయి అన్నమాట. తర్వాత వచ్చేసి ఇది రక్తపోటుని తగ్గిస్తుంది, ఆకలిని పెంచుతుంది, రోగనిరోధక శక్తిని అధికం చేస్తుంది అన్నమాట, జీర్ణశక్తిని పెంచుతుంది, చర్మ సంబంధిత వ్యాధులు ఏమైనా ఉంటే దూరం చేస్తుంది అన్నమాట, డయాబెటీస్ని తగ్గిస్తుంది, హై బీపీని తగ్గిస్తుంది అన్నమాట. సో దీని జ్యూస్ ఏంటంటే మార్నింగ్ పూట టిఫిన్ చేయకముందు తాగితే ఏంటంటే శరీరంలో ఏవైనా విష పదార్థాలు ఉంటే కంప్లీట్గా తొలగిస్తుంది అన్నమాట, అలాగే ఏదైనా పురుగులు ఉన్నా కానీ చనిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనము బీరకాయ వల్ల మనకి ఏం లాభాలు ఉన్నాయో తెలుసుకుందాము. బీరకాయ ఏం చేస్తుందంటే మనకి ఇది కూడా మనకి చక్కెర వ్యాధిని నివారిస్తుంది. అంటే మనకి షుగర్ పేషెంట్లు ఉంటారు కదా, వాళ్ళకి ఇది చక్కని ఔషధంలో పనిచేస్తుంది అన్నమాట. అంటే మలబద్ధకాన్ని ఇది నివారిస్తుంది, శరీరం మొత్తాన్ని ఇది శుద్ధి చేస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది అన్నమాట. అంటే రోగనిరోధక శక్తిని ఇది పెంచుతుంది. మన చర్మంపై ఉండే మచ్చలు మొటిమలు ఉంటాయి కదా, అవి తగ్గడానికి ఇది తోడ్పడుతుంది అన్నమాట. చర్మంపై ముఖంపై ఏర్పడే ముడతలు ఉంటాయి కదా, వాటిని ఇది కంప్లీట్గా తొలగిస్తుంది. తర్వాత మనకి కంటికి ఆరోగ్యాన్ని ఇస్తుంది అన్నమాట. ఉదర సంబంధిత వ్యాధులు అంటే కడుపుకు సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉంటే ఇది తొలగిస్తుంది అన్నమాట. మనకి బెండకాయ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. దీనిలో ఉండే జిగురు పదార్థం ఏంటంటే మనకి బ్రెయిన్ షార్ప్నెస్కి పనిచేస్తుంది అని చెప్పేసి చాలామంది చెప్తుంటారు కదా. సో అవే కాకుండా మనకి బెండకాయ ఏం చేస్తుందంటే చాలా లాభాలు ఉన్నాయి. ఇది చక్కెర వ్యాధి అంటే షుగర్ వ్యాధి గ్రస్తులు ఉంటారు కదా, వాళ్ళకి ఇది చక్కగా పనిచేస్తుంది అన్నమాట. చర్మానికి మళ్ళీ వెన్నుకలకి ఇది బలాన్ని చేకూరుస్తుంది. తర్వాత ఏంటంటే బరువు తగ్గింది కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. ఏదైనా కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉంటే దాన్ని ఇది అరికడుతుంది. అధిక రక్తపోటు అంటే బీపీని తగ్గిస్తుంది, మనకి గుండెని ఆరోగ్యం ఉంచడానికి తోడ్పడుతుంది. ఇప్పుడు మనము సొరకాయ గురించి తెలుసుకున్నాము. దీన్ని కొన్ని చోట్ల మనకి ఏంటంటే అండంకాయ అని కూడా పిలుస్తారు. ఇది ఏం చేస్తుందంటే మనకి శరీరంలో వేడిని తగ్గిస్తుంది అన్నమాట. దీన్ని మనము కర్రీలాగా చేసుకోవచ్చు లేదా జ్యూస్ లాగా కూడా చేస్తారనమాట. ఇదేం చేస్తుందంటే మన శరీరంలో జీవక్రియలు ఉంటాయి వాటిని క్రమబద్ధం చేస్తుంది, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తుంది, మన ఊపిరితిత్తుల్లో కఫాన్ని తగ్గిస్తుంది అన్నమాట. ఇది బరువును తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మన శరీరంలో ఉన్న స్కిన్ ఉంటుంది కదా, దానికి ఏం చేస్తుందంటే ఒక కాంతిని ఇస్తుంది అన్నమాట. తర్వాత వాంతులు విరేచనాలు అయ్యేటప్పుడు ఇది తీసుకుంటే వాటిని అరికడుతుంది అన్నమాట. ఇప్పుడు మనము దొండకాయ వల్ల ఏమేమి లాభాలు ఉన్నాయో చూద్దాము. కొంతమంది ఏంటంటే దొండకాయని తినడానికి ఇష్టపడరు, కానీ దానివల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి. ఇదేం చేస్తుందంటే మనకి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది, కండరాలని బలంగా చేస్తుంది, మన శరీరానికి ఏంటంటే ఒక నిగారింపును తెస్తుంది అన్నమాట, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది, హై బీపీ ఉంటుంది కదా దాన్ని కంట్రోల్ చేస్తుంది అన్నమాట ఇది.